చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికార పక్షానికి వచ్చాక మరోమారు రైతును దగా చేస్తున్నారని వైకాపా అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వ వైఖరికి నిరసనగా గుంటూరులో రైతు దీక్ష చేస్తున్నారు. దీక్ష ప్రారంభం సమయంలో జగన్ ప్రసంగించారు. ఏం తీసుకున్నా కూడా, ధాన్యంతో సహా ఏం తీసుకున్నా కూడా, ఇవాళ సుబాబుల వరకు కూడా ఏ ఒక్క పంటకు కూడా రేట్ లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 19 పంటలు పాటిస్తే రాష్ట్రంలో 2016-2017 సంవత్సరానికి సంబంధించి ఏ ఒక్క పంటకు కూడా ఇవాళ రేట్ లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటువంటి దారుణమైన మోసానికి నిరసన తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారిలో జ్ఞానోదయం రావాలి అని చెప్పి ఓఆర్డీ అకౌంట్లు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పీ అకౌంట్ల కింద తయారయ్యాయి. అంటే పూర్తిగా 44 లక్షల అకౌంట్లకు 40 లక్షల అకౌంట్ రైతులు పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనిపిస్తా ఉన్నాయి. రైతులతో పని అయిపోయింది, ఇక రైతులతో నాకేం పని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చేస్తా ఉన్న పాలన చూసి పట్టుకోలేక రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఇదే మిర్చి ఏడుకు ఒకసారి ఐదు వారాల కిందకి నేను వచ్చాను. మొన్న మార్చి 24 కరెక్ట్గా 5 వారాల కిందట ఇదే మిర్చి ఏడుకు నేను వచ్చాను. నేను వచ్చినప్పుడు ఆ రోజు మిర్చి యార్డులో రేటు 6,000 నుంచి 7,000 రూపాయలు పలుకుతా ఉన్నాయి. 6,000 నుంచి 7,000 రూపాయలు మిర్చి యార్డులో రేటు పలుకుతా ఉంటే అన్యాయమయ్యా ఇది. నేను 14,000 రూపాయలు పలికింది. ఇవాళ చూస్తే 6,000 నుంచి 7,000 రూపాయలు మాత్రమే పలుకుతా ఉంది. అన్యాయమయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ రోజు మేమంటే చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు ఖర్చు. ఇవాళ కరెక్ట్గా 5 వారాలు అయిపోయింది. 5 వారాలు అయిపోయిన తర్వాత ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉందనంటే 5 వారాల కిందట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేస్తా ఉన్న ఈ పాలనలో రేటు పరిస్థితి ఎలా ఉందనంటే 5 వారాల కిందట 6,000 రూపాయల నుంచి 7,000 పలికిన రేటు కూడా ఇవాళ చూస్తే 2,500 నుంచి 4,000 మాత్రమే ఇవాళ పడిపోయిన పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఎక్కడైనా ముఖ్యమంత్రి అంటే రైతులకు తోడుగా ఉండేందుకు స్థిరీకరణ నిధి పెట్టి రైతులకు ఆదుకోవాలి. మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేయాలి, మార్కెట్లో పోటీని క్రియేట్ చేయాలి. రైతులకు తోడుగా నిలబడేందుకు 8,000 రూపాయలకైనా కొట్టాలన్నాడు. సరే, ఆ కొనే రేటే తక్కువ రేటు అన్న సంగతి కాస్త కూసుకో పక్కన పెడితే కనీసం ఆ 8,000 రూపాయలైనా కూడా ప్రతి రైతు దగ్గర నుంచి పూర్తిగా కొనుగోలు చేసే కార్యక్రమం గవర్నమెంట్ మార్కెట్ ద్వారా ముందుకు తీసుకొస్తే అప్పుడు మార్కెట్లో పోటీతనం పెరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్లో పోటీ పెరుగుతుందో అప్పుడు వ్యాపారస్తులు ఆ 8,000 రూపాయల కన్నా ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేసే కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తారు, పరుగు తీస్తారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేయలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 8,000 రూపాయలు పూర్తిగా నేనే ఇచ్చి పూర్తిగా పట్టలు కొట్టాను అని చెప్పాల. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతులకు తోడుగా నిలబడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వ్యాపారులకు తోడుగా నిలబడ్డాడు. వ్యాపారులు కొంటే అది కూడా 8,000 లోపే అట. రైతు పొరపాటున 8,000 కన్నా ఎక్కువ ముందే 20 రూపాయలు కూడా ఇవ్వడట, అది కూడా 8,000 లోపే. వ్యాపారులు రైతుల దగ్గర నుంచి కొంటే ఈయన ముస్టేసినట్టు 1,500 రూపాయలు ఇస్తారట, అది కూడా 8,000 రూపాయలకి ఎంత తక్కువ అవుతుందో అంత మాత్రమే ఇస్తారట. 1,500 కూడా కట్టింగులు పెడతారట. రైతుకు కేవలం 20 క్వింటాలు మాత్రమే రైతు అమ్ముకోవాలట, అంతకన్నా ఎక్కువ గల రైతు తీసుకొస్తే ఆ పొరట. ఇవాళ మిర్చి యాడ్ ఒక్కసారి చూస్తే పంట పక్కనున్న పొలాలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. రైతులు ఇవాళ ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, మార్చర్ల నుంచి, గురిజాల నుంచి ఇవాళ లారీలు ఇవాళ
ఇక్కడికి వచ్చి తీసి ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి రైతులు చూస్తే, మిర్చి కోతకేమో, మిర్చి కోతకు ఇవాళ మిర్చి కోసిన తర్వాత మార్కెట్ యార్డ్ వరకు తీసుకొచ్చిన ఖర్చులన్నీ కూడా లెక్కేసుకుంటే క్వింటాలకు అదే 2,500 రూపాయలు దాటుతా ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత రైతులు